జరిగిన తీసిన వాళ్ళు పాయింట్ సార్ కాటుబడు కాటుబడు కదా మర్చిపోండి ఈసారి జరగబోయేటువంటి ఎప్పుడన్నా ఎన్నికల్లో కానీ ఏదైనా సందర్భంలో అటువంటి సరి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నాకు ఫోన్ల మీద ఫోన్ ఎస్ఎంఎస్ చేస్తాను, ఈ వార్డులు జరుగుతుంది, ఈ విధులు జరుగుతా ఉంది, ఇక్కడ జరుగుతా ఉంది, మీరు పట్టించుకోవడం లేదు, అలా స్థానిక నాయకులు పట్టించుకోవడం కొంచెం కొరత, అది ఒకటే ఉండింది. అదర్వైజ్ అందరికంటే కూడా మనం అన్ని రకాల ఎలక్షన్ ని సమర్థవంతంగా మీ అందరూ నిర్వహించారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి అందరికీ పార్టీ తరఫున, నా తరఫున, అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. దాని విరామం 40 రోజులు జల్సా దిల్కాలు కానీ పరీక్షలు రాసి అయిపోయింది. 40 రోజులు గెస్సింగ్ లో సరిపోద్ది. ఈ వార్డులు ఎంత మెజార్టీ, ఆ ఊర్లో ఎంత మెజార్టీ, మొత్తం మీద ఎంత మెజార్టీ, ఎమ్మెల్యేకి ఎంత మెజార్టీ, ఎంపీకి ఎంత మెజార్టీ, మొత్తం మీద ఎమ్మెల్యేకి మెజార్టీ అది ఎంత కొంత, ఎంపీ కూడా ఎంతో కొంత మెజార్టీ, మొత్తం మీద 2 గెలుస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కూడా ముఖ్యంగా మన నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు ఉన్నాయి కందుకూరుతో కలిపి. ఆ 7లో 6 గెలుస్తారనేది ఒక అందరూ ప్రతీక్షణం. నెల్లూరు జిల్లాలో 6 గెలవడం జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడం, తెలుగుదేశం పార్టీ అధికారం రావడం అది ఖచ్చితంగా నిర్ణయం జరిగిపోయింది. అది ఎందుకంటే ఉదాహరణకి ఒక చిన్న నా లెక్క ఒకటి చెప్తా, ఏదో సరదాగా మన కుటుంబ సభ్యులు కాబట్టి ఎక్కడైనా కొంచెం నష్టం జరిగినా కూడా ఒక 5 వేలు తగ్గినటువంటి ఎన్నికల తీరు, దాన్ని బట్టి ఈరోజు 6 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనేది ఒక నమ్మకం. నెల్లూరు జిల్లాలో 6 సీట్లు గెలవడం అంటే 6 అంటే ఇంకా 4 ఉన్నాయి, ఒకటి తీసేస్తే 6, అక్కడ తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో 4 ఉన్నాయి, సూళ్ళూరుపేట, గూడూరు, అదేవిధంగా వెంగడగిరి, సర్వేపల్లి. సర్వేపల్లి గెలుస్తున్నాం, వెంగడగిరి గెలుస్తున్నాం, గూడూరు గెలుస్తున్నాం. కాబట్టి ఈరోజు మొత్తం మీద ఒక 10 స్థానాలకు గాను 8 స్థానాలు, 7 అన్నా మినిమం అయితే ఎటువంటి పరిస్థితి లేదు. ఒకసారి గెలిచాం, 3 గెలిచాం, 7 వైఎస్ఆర్ గెలిచింది, 3 మనకు అప్పుడు గాలి వేరే, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి గాలి ఎక్కువ ఉండి ఆ పరిస్థితిలో 7 వచ్చినాయి. ఈసారి అది లేదు. నేను కూడా ఇప్పుడు నరసింహస్వామి కొండకు పోవాలి, 20 రోజులు వచ్చి అది మా వాళ్ళు నాకు కూడా తెలియదు యాగాలు చేస్తున్నారంట. ఇప్పుడు పూర్ణాభిషేకం, పూర్ణ కుండమ కుంభం, పూర్ణాహుతి 12:30 కన్నా నేను 1 గంటకు కూడా రాలేను, 1 గంట కరెక్ట్ గా వస్తాను అంటే ఆ స్లో చేయమన్నా. మీ అందరుగాని ఏంటంటే పర్మిషన్ ఇస్తే అందరిని కలిశాను నేను, కనీసం 1 గంటకన్నా పోయి పూర్ణాహుతి. మహిళలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ప్రముఖ కీలక పాత్ర వాళ్ళదే, అందరు తీయలేదని కాదు కీలక పాత్ర అన్నాను, అందుకే మళ్ళీ దాన్ని నాలుగు అర్థాలు తీవాలి. కీలక పాత్ర వహిస్తున్నారు ఈరోజు కాబట్టి ముఖ్యంగా మనం మహిళలకి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా పింఛన్దారులు కూడా బాగా తెలుగుదేశానికి మద్దతు తెలపడం, ఉద్యోగస్తులు కూడా అంటే మొట్టమొదటి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అది చేశాడు అది సరిగ్గా చేయలేకపోయాడు అది లేదు. దాంట్లో సగం మంది మహిళలు అంటే 50 వేల మంది పొదుపు లక్ష్మణ్ 50 వేల మంది ఉన్నారు. ఆ 50 వేల మందిలో శరిసగం అనుకున్నాం పార్టీలకి, 50 50 అంటే 25 వేలు 25 వేలు, ఒక 10% మనకి 60 ఉంటుంది వాళ్ళకి 40 అంటే, ఇప్పుడు 60 అంటే
మీకు 5000 10% ఆ 10% అట్టి చిట్ వచ్చిందంటే 5000 పోయి 10000 అవుతుంది అంటే 10000 మెజారిటీ అక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు తెలుగుదేశానికి 10000 మెజారిటీ ఇచ్చారు ఎక్కడెక్కడ తగ్గినా కూడా అక్కడెక్కడ ఊర్లో తగ్గినా కూడా ఆ 10000 అది మన రిజర్వ్ లో ఉంటది అక్కడ ఉంటది రిజర్వ్ అంటారు దాన్ని రిజర్వ్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని ఆ రిజర్వ్ లో పెట్టి పెట్టుంటారు ఎక్కడ తగ్గింది అనుకున్నాను మండలాల్లో నాలుగు మండలాల్లో నాలుగు 2000 దగ్గర 8000 ఇంకా మనకి పూడ్చుకునే దానికి అదనంగా 2000 మిగిలి ఉంది అయ్యా వదిలే రేపు అధ్యక్షుడు 2015 తరిసే కాబట్టి రేపు గెలిచి వచ్చిన తర్వాత కాస్త గట్టిగా ఉండవు ఇప్పుడు శక్తి పుంజుకోమండు ఈ నాలుగో రోజు అవి పెద్ద జరుగుతారు మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయి లేకుండా జనరల్ గా ఇద్దరు ఎలక్షన్ ముందు కలిసినప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టదు ఎప్పుడో జరిగిపోతే ఇబ్బందులే ముందే జరిగింది కాబట్టి అయినా కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా సహకరించారు మీ పిఎంఆర్ని నేను రిక్వెస్ట్ చేయడం తోటి పరిస్థితుల ప్రభావం పార్టీని బలోపేతం చేయడానికి ఇది నా స్వార్థానికి చేసింది కాదు మీ స్వార్థానికి జరిగింది కాదు ఇది కేవలం మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు నాకు ఇచ్చినటువంటి ఆదేశాలు నువ్వు ఎమ్మెల్యేగానే పోటీ ఎంపీగానే పోటీ చేయాలని చెప్పి నీకు తెలుసు నేను ఎమ్మెల్యేకి నిర్ణయించుకున్నా నిర్ణయించుకొని అన్ని కూడా అంగులన్నీ కూడా ఇది ఉంటాయి కదా అన్ని దశకాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి నేను మహిళలు 60 నుంచి 70 మంది మహిళలు తెలుగుదేశానికి కోటేశారు 60 మంది అట్లీస్ట్ కనీసం 100కి 60 మంది ఏ మలిశెట్టి ఎవరిస్తున్నారు బాగా ఎన్నికల నిర్వహణాధికారిగా నా ముందు రండి ఇప్పుడు కూడా మన కావలి తెలుగుదేశం పార్టీ శ్రేణి ఎప్పుడు నిలవగలరా నేను అందుబాటులో ఉంటాను అందరూ ఇక్కడ నెక్స్ట్ తరాలలో కూడా ప్రచారంలో కూడా ఇచ్చాం వాళ్ళకు కూడా మీరు అందరూ కూడా సహకరించారు నా భార్య యువతరం కూడా నా భార్య దిగింది నా కొడుకు అల్లుడు కూతురు కూడా పొలాంటి పేరు దిగింది ఒక ఇల్లు వచ్చి నేను మానవుడు పెట్టుకుని అంటే మీరందరూ కూడా మన ప్రచారం వచ్చినప్పుడు మీరందరూ కూడా బాగా సహకరించారు ఎటువంటి అంతరాయాలు కూడా లేవు అని చెప్పి తెలియజేసుకుంటూ చాలా మంది కుల సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అదేవిధంగా చాలా మంది రకరకాల సామాజిక సేవా సంస్థలు అందరూ కూడా వాళ్ళ స్థాయిలో అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ పటిష్టానికి విజయానికి కృషి చేశారు వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందిస్తా ఉన్నాం.